సుందరరావు రెడ్డి గారు, చాలామంది అడుగుతున్నారు స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎంచుకోవచ్చా. ఒకవేళ స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎంచుకుంటే ఎటువంటి వాళ్ళు స్టాక్ మార్కెట్ని కెరీర్గా ఎంచుకోవచ్చు? సో దీని గురించి డీటెయిల్గా తెలియచేయగలరు. డాక్టర్ సచిన్ రాజ్, అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. రైట్. సో టూ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి స్టాక్ మార్కెట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు కనుక 10+2 క్వాలిఫికేషన్ అయి ఉండి, 10+2 NISM.ac.in, NISM వాళ్ళు ఇండియాలో స్టాక్ మార్కెట్ ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తారు వాళ్ళు, అది సెబీ వాళ్ళు ఓన్ ప్లాట్ఫామ్ అనమాట. అందులో మీకు దగ్గర దగ్గర రఫ్ గా 60 కోర్సెస్ దాకా ఉంటాయి. 60 కోర్సెస్ ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఎగ్జామ్ కనుక క్లియర్ చేస్తే, ఎగ్జామ్స్ ఏంటంటే 100 మార్క్స్ ఉంటుంది, పాస్ పర్సెంటేజ్ 60% అనమాట. ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి క్వశ్చన్స్ అవన్నీ, అండ్ ఎనీబడి కెన్ రైట్ ఇట్. 10+2 పాస్ అయిన వాళ్ళు అది ఎగ్జామ్ కనుక పాస్ అయితే, మీరు ఇప్పుడు డెరివేటివ్ డీలర్ కావాలనుకోండి, డెరివేటివ్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. అండ్ వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలనుకోండి, రిజిస్టర్డ్ అనలిస్ట్ ఎగ్జామ్, అడ్వైజర్ ఉండాలంటే, అలాగే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఉండాలనుకోండి, లెవెల్ 1 లెవెల్ 2 రెండు ఎగ్జామ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ఉండాలంటే మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్స్ ఉంటుంది, అలాగే కరెన్సీ డెరివేటివ్స్కి, కమోడిటీస్కి, అన్నిటికీ ఎగ్జామ్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, ఎగ్జామ్స్ మీరు పాస్ అవ్వచ్చు. బట్ ఎగ్జామ్ రాయడానికి అయితే ఎలిజిబిలిటీ కైతే 10+2 అండి. బట్ జాబ్ పాయింట్ ఆఫ్ లో చాలా మంది బ్రోకరేజ్ ఇండస్ట్రీ ఉందనుకోండి, అక్కడ ఎక్కువ మంది ఎగ్జామ్ పాస్ అయ్యండి. వాళ్ళు ఏంటంటే డిగ్రీ ప్లస్ ఎనీ డిగ్రీ ప్లస్ ఒక సర్టిఫికేషన్ చూస్తారు. చూసుకుని మీరు అక్కడ కెరీర్ బిగిన్ చేసుకోవచ్చు, డిగ్రీ ప్లస్ ఒకటి. మీరు కనుక MBA ఉండి ఈ ఎగ్జామ్స్ కనుక 2-3 క్లియర్ చేశారనుకోండి, యూ కెన్ వర్క్ ఫర్ ఎంఎన్సీ కంపెనీ ఆల్సో. పోస్ట్ గ్రాడ్యుయేషన్ హైదరాబాద్లో 30 దాకా ఉండండి ఎంఎన్సీ కంపెనీస్, ఎస్ఎన్పి కావచ్చు, లేకపోతే క్యాపిటల్ ఐక్యూ కావచ్చు, ఇలాంటి ఎస్ఎన్సీలో చాలా జాబ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే MBA ఫైనాన్స్ వేయండి, ఈ స్టాక్ మార్కెట్ ఏరియాలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళకి, వాళ్ళ క్లయింట్స్ కి. ఓకే, అక్కడ కెరీర్ తీసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మొత్తం కంపల్సరీ MBA ఫైనాన్స్ అడుగుతారు, ఎంఎన్సీ కంపెనీస్. బట్ బ్రోకరేజ్ ఇండస్ట్రీ వాళ్ళు లేదండి, డిగ్రీ ఉంటే చాలా, ఎనీ డిగ్రీ. ఇండియాలో దగ్గర దగ్గర 200 బ్రోకరేజ్ కంపెనీస్ ఉన్నాయి, అందులో మేజర్ గా ఒక 10-15 ప్లేయర్స్ ఉన్నారు. అక్కడ జాబ్స్ కి అయితే ఎనీ డిగ్రీ ప్లస్ ఈ సర్టిఫికేషన్ ఉన్నాయి అనుకోండి, మీకు మంచి నాలెడ్జ్ ఉన్నట్లే అనమాట, మీరు అలా తీసుకోవచ్చు. ఒకటి. రెండోది, మీరు ఓన్ గా ప్రాప్ ట్రేడర్ అంటారు. ప్రాప్ ట్రేడర్ అంటే అబ్రాడ్ చాలా ఫేమస్, ఇండియాలో అంత కాదులే, కానీ కంపెనీ వాళ్ళు హైర్ చేస్తారు. ఫస్ట్ నీకు నాలెడ్జ్ ఉంది అనుకోండి ఈ ఏరియాలో, వాళ్ళు నీకు క్యాపిటల్ ఇచ్చేసి నీ చేత ట్రేడింగ్ చేపిస్తారు. క్లయింట్స్ మనీ ఫండ్ చేస్తాడు, మనీ ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది, నీకు శాలరీ ప్లస్ ప్రాఫిట్ షేరింగ్ ఉంటుంది, దాన్ని ప్రాప్ ట్రేడర్ అంటారు. వరల్డ్ వైడ్ ఇట్స్ వెరీ పాపులర్, ఇండియాలో అంత పాపులర్ కాదని, వరల్డ్ వైడ్ గా చాలా పెద్ద ప్రొఫెషన్ అది. అట్లా ప్రాప్ ట్రేడర్ గా మీరు వేరే వాళ్ళ కోసం వర్క్ చేయొచ్చు. మూడోది, మీరే సొంతంగా అడ్వైజరీ ఫామ్ పెట్టుకోవాలనుకోండి, MBA ఫైనాన్స్ ఉండి, ఓకే, ప్లస్ ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన రీసెర్చ్ అండ్ అనలిస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారనుకోండి, సెబీ రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది, వచ్చిన తర్వాత మీరే అడ్వైజరీ బీన్ చేసుకోవచ్చు. ఇలా కెరీర్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్ లేదా వన్ ఆఫ్ ది లీడింగ్ ఇండస్ట్రీ, చాలా పెద్ద జాబ్స్ ఉన్నాయి ఆ ఏరియాలో. ఒకటి. రెండోది, మీరే ఓన్ గా ఒక ఎంటర్ప్రీనర్ లాగా ట్రేడింగ్ యాజ్ ఎ ఫుల్ టైమ్ బిజినెస్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరే సబ్జెక్ట్ నేర్చుకొని డమ్మీ ట్రేడింగ్ చేసి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్లోగా స్కేల్ అప్ చేసుకుంటే తీసుకెళ్లొచ్చు పెద్ద లెవెల్కి. ఇవాళ రేపటి లో 100 crores అండ్ అబో మార్కెట్ లో పెట్టి ఇండియాలో పెట్టిన వాళ్ళు 1000s లో ఉంటారు కనీసం, 1000s లో. వాళ్ళు ట్రేడింగ్ ని, ఇన్వెస్ట్మెంట్ ని ఫుల్ టైం తీసుకుంటున్నారు. మనకి అందరికి బిగ్ బుల్ గా పరిచయం అయిన రాకేష్ జింజ వాళ్ళ దగ్గర నుంచి లేటెస్ట్ గా యూత్ వరకు కూడా అందరు కూడా స్టాక్ మార్కెట్ ఫుల్ టైం తీసుకుంటారు. బట్ స్టాక్ మార్కెట్ లో మీరు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు అన్న దాన్ని బట్టేసి మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఈజీగా బై అండ్ సెల్ ఏమో అనుకుంటారు, కానీ అంత మించి తెలియదు వాళ్ళకి. హ్యూమన్ సైకాలజీ, ట్రేడర్ సైకాలజీ, డిమాండ్ సప్లై చాలా నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ టైం ఒక గేమ్ నేర్చుకుంటున్నాం, ఫుట్బాల్ నేర్చుకుంటున్నాం అనుకోండి, బాల్ కాళ్ళు ఉన్నంత మాత్రమే గేమ్ బీన్ అవ్వదు. రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా దాన్ని ప్లే చేయాలా, గోల్ కీపర్ ని ఎలా దాటుకుంటూ వెళ్ళిపోవాలా, అవన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు ప్లే చేస్తావు. సైకలాజికల్ ప్రిపరేషన్ అనేది అవసరం, రూల్స్ రెగ్యులేషన్స్. స్టాక్ మార్కెట్ లో కూడా అంతే, స్టాక్స్ రూల్స్ తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాతనే ఆ రూల్స్ ని డమ్మీ ట్రేడింగ్ లో అప్లై చేయాలి, అప్పుడే మీరు ఎక్స్పర్ట్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ మీరంతా మీరు ఒకళ్ళొచ్చి మోటివ్ చేయరు, మీ డ్రీమ్స్ ని మీరే ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎంత రిస్క్ తీసుకుంటారని మీరే భరించాలి. అందుకని ట్రేడింగ్ ఎవరైనా ఫుల్ టైం తీసుకుంటాను అనుకున్నప్పుడు, అంతకన్నా ముందే సబ్జెక్ట్ నేర్చుకొని మీరు డమ్మీ ట్రేడింగ్ లో చేసుకొని ఒక 6-7 మంత్స్ ఆ ప్లాన్ తో వస్తే బెటర్ అనమాట. ఎందుకంటే క్విక్ గా ఓవర్ నైట్ రిచ్ అయ్యే స్కీమ్స్ ఏం లేవండి ఇక్కడ. చాలా మంది ఏంటంటే అకౌంట్ లో అకౌంట్ ఓపెన్ చేసిన రేపటి నుంచి బై చేస్తా అని అలా అనుకుంటారు, లేదు అలాంటిది. ఒక MBBS డాక్టర్ అవ్వాలంటే 5 ఇయర్స్ చదువుకోవాలి, 1 ఇయర్ హౌస్ సర్జన్ చేయాలి, 6 ఇయర్స్ చేస్తే నువ్వు ఆర్డినరీ డాక్టర్ అవుతావు, ఎక్స్పర్ట్ అవ్వవు.
ఇంకొక 5 ఇయర్స్ వర్క్ చేస్తే అప్పుడు ఎక్స్పర్ట్ అవుతావు, మెడిసిన్ లో ఎక్స్పర్ట్ అవుతావు. ఒక ఇంజనీర్ అవ్వాలంటే 4 ఇయర్స్ చదువుతావు, ఒక 2-3 ఇయర్స్ వర్క్ చేస్తే ఎక్స్పర్ట్ అవుతావు. ఇలా డాక్టర్స్ కి ఇంజనీర్స్ కి ఏ ప్రొఫెషన్స్ కి అయినా సరే ఇయర్స్ ప్రిపరేషన్ అయినప్పుడు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లో మాత్రం ఎందుకు ఉండకూడదు, ఇక్కడ కూడా ఉండాలి. అంతేకాని క్విక్ గా వచ్చేసి ఒక నెట్ మీరు చేయలేరు. అందుకని పేషెన్స్ తోటి ఫస్ట్ 6 మంత్స్ లెర్నింగ్ కి ప్లస్ ఎక్స్పెరిమెంట్ కి ట్రై చేయండి. తర్వాత 6 మంత్స్ తక్కువ అమౌంట్ తోనే ఎక్స్పెరిమెంట్ చేసుకోండి మార్కెట్ లైవ్ మార్కెట్ తోటి. ఒక్కసారి కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యి మీరు కనుక కంఫర్ట్ గా ఫీల్ అవుతే ఇప్పుడు స్కేల్ అప్ చేసుకోండి. యా ఐ డూ ఇన్వైట్ యూ, ఎనీ అదర్ ఇండస్ట్రీలో ఉన్న రిస్క్ రివార్డ్స్ అన్ని కూడా దీంతో కూడా ఉన్నాయండి. ఓకే, మిగతా ఇండస్ట్రీస్ కి ఎలాంటి ఉన్నా దీంట్లో ఉంటాయి. కాకపోతే ఇండియాలో ట్రేడింగ్ ని ఒక 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 ఫుల్ టైం ప్రొఫెషన్ లాగా ఎవరు యాక్సెప్ట్ చేయరు ఇక్కడ. అక్కడ అవ్వలేదు ఇక్కడ. అందుకని 1-2 సార్లు మీరు డిసైడ్ చేసి రండి. దాని బదులు పార్ట్ టైం గా చేసుకుంటూ, ఒక జాబ్ చేస్తూ ఉన్నారు పార్ట్ టైం నేను ట్రేడింగ్ చేస్తున్నాను, ఓకే మీకు ఈ జాబ్ శాలరీ రీప్లేస్ అవుతుంది అనుకోండి ఇక్కడ, అప్పుడు కాన్ఫిడెన్స్ తో ఉన్నప్పుడు ఇది రిజైన్ చేసి ఫుల్ టైం రావచ్చు. బట్ డైరెక్ట్ గా ట్రేడింగ్ రావటం అనేది మాత్రం ఐ డోంట్ అడ్వైజ్ ఎనీబడీ. ఫస్ట్ కెరీర్ డెవలప్ చేసుకోండి. మీకు స్టాక్ మార్కెట్ ఇష్టమా, స్టాక్ మార్కెట్ రిలవెంట్ జాబ్ చేసుకోండి ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లో. ఒకసారి అప్పుడు పార్ట్ టైం అప్లై చేసుకోండి, ఫ్లాప్ అయితే జాబ్ ఉంటుంది, హిట్ అయితే మళ్ళీ మీరు ఇది ఫుల్ టైం తీసుకోవచ్చు. ఓకే, మీకు ఎంత కావాలి అన్నదాన్ని బట్టేసి స్టాక్ మార్కెట్ ఉంటుందండి. సేఫ్టీ లాస్ అక్కడే బీన్ అవుతాయి. నాకు ఇయర్లీ 20 అంటే అల్టిమేట్ ఈ మార్కెట్ మీరు రావాల్సిన పని లేదు, మీ జాబ్ మీరు చేసుకుంటూ కూడా సంపాదించుకోవచ్చు స్టాక్ మార్కెట్ లో. మీకు ఇయర్లీ 40% కావాలా పొజిషన్ ట్రేడింగ్ డెలివరీ బేస్ ట్రేడ్స్ మీద ఫోకస్ చేసుకోండి. మీకు ఇయర్లీ 100% కావాలా దాన్ని డెఫినెట్ రిస్క్ తీసుకోవాలా, ఫుల్ టైం నేర్చుకోవాల్సింది, అప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోండి. అందుకని యూత్ కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ట్రేడింగ్ ఫుల్ టైం తీసుకుంటున్నాను అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఎంత లెర్నింగ్ కోసం టైం స్పెండ్ చేశారో మీరు గుర్తుపెట్టుకోండి. 1 అవర్ లో 2 అవర్ లో 1 డే వచ్చే స్కిల్ కాదు ఇది. ఓకే, ఒక బుల్ మార్కెట్ ఒక బేర్ మార్కెట్ డీల్ చేసిన ఎక్స్పీరియన్స్ కావాలి నీకు. అందుకని మీరు ఇంటర్డే ట్రేడింగ్ లో ఎక్స్పర్ట్ అవుదాం అనుకుంటున్నారా, ఎవ్రీడే ఒక 4-5 ఇంటర్డే ట్రేడ్ చేయండి. మీ ట్రేడింగ్ లో ఫస్ట్ దాన్ని రికార్డ్ చేసుకోండి. రికార్డ్స్ లో ఎన్ని హిట్ అయింది, ఎన్ని ఫ్లాప్ అయింది, ఎందుకు హిట్ అయింది రీజన్స్ ఇవ్వండి, ఎందుకు ఫ్లాప్ అయిందో రీజన్ చెప్పండి. ట్రేడ్ ప్రీ అనాలిసిస్, ట్రేడ్ అయిపోయిన తర్వాత పోస్ట్ అనాలిసిస్ కూడా చేయాలి మీరు. తద్వారా ఏంటంటే ఓవర్ పీరియడ్ లో మీరు మంచి అనలిటిక్ తయారు అవుతారు. మంచి అనాలిసిస్ ఎవరైతే చేస్తారో దోస్ ఆర్ వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే స్టాక్ మార్కెట్ లో 5% ట్రేడింగ్ డబ్బులు సంపాదిస్తారు, వివేచన సంపాదిస్తారు 5%, బట్ మిగతా 90% మొత్తం లాస్ అవుతారు. ఓకే, మీరు ఆ గ్రూప్ లో ఉండకుండా ఈ గ్రూప్ లో ఉండాలంటే మీలో ఏదో యూనిక్నెస్ ఉండాలా, అది పేషెన్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, రిస్క్ మేనేజ్మెంట్ స్కిల్, ఇవన్నీ కలగలిపినలా ఉంటుంది మీరు. ఇందుకు ఏ ఒక్కటి వీక్ గా ఉన్నా యువర్ అన్ఫిట్ ఫర్ ద ట్రేడింగ్. అందుకని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ ఫుల్ టైం దిగద్దు. ఇట్స్ రిస్కీ ప్రొఫెషన్ నో డౌట్, కానీ ఎక్కడ లేదు రిస్క్, అన్నిసార్లు రిస్క్ ఉంది. ఇక్కడ రిస్క్ తగ్గాలంటే నాలెడ్జ్ ఉండాల. ఓకే, సో నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, గట్ ఫీలింగ్, ఎగ్జిక్యూషన్ స్కిల్ ఈ 4 మీకు ఉన్నాయా, వెల్కమ్ టు ద ట్రేడింగ్ వరల్డ్. మనం మోడర్న్ ఏరియాలో ఉన్నాం, మోడర్న్ గా థింక్ చేయండి. ట్రెడిషనల్ గా వర్కౌట్ అవ్వదు, మీరు ఎప్పుడు రీచ్ అవ్వాలి ట్రెడిషనల్ గా. ట్రెడిషనల్ థింక్ చేస్తే 1 కోటి రూపాయలు సంపాదించిన విజయవంతం అయిపోద్ది. స్టాక్ మార్కెట్ లో పాసిబిలిటీ ఉంది, క్విక్ గా సంపాదించుకున్న పాసిబిలిటీ ఉంది. దాని అర్థం ఓవర్నైట్ నీకు అమౌంట్ వచ్చిందని కాదు, రిస్క్ ని బ్యాలెన్స్ చేయగలిగితే మీరు చేయండి, రిస్క్ బ్యాలెన్స్ చేయలేకపోతే దూరం ఉండండి. చాలా మంది క్రిప్టో కరెన్సీ అడుగుతారు, దాని స్పెల్లింగ్ ప్రాపర్ గా స్పెల్ చేయని వాళ్ళు కూడా నాకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నేర్పుతామని అడుగుతారు. దాని మీద ఏంటంటే వచ్చే ముందు అదేంటి, అందులో దాని వాల్యుయేషన్ ఎలా పాయింట్ అవుట్ చేస్తారు, డిమాండ్ సప్లై ఎలా అనాలిసిస్ చేస్తారు, నాకు అసలు ఫిట్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యం. డమ్మీ ట్రేడింగ్ లేకుండా డైరెక్ట్ గా మార్కెట్ లో రికమెండ్ అయ్యో, ఎందుకంటే మన దగ్గర కొంచెం క్యాపిటల్ దాన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి తప్ప మార్కెట్ లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఉంది మొదలు కూడా. ఎందుకంటే ఆ మనీ పోయింది అనుకోండి నెక్స్ట్ గేమ్ చేయడానికి, మనీ లేకుండా ట్రేడింగ్ లో మీకు అసలు ఉండే ఛాన్స్ లేదు ఇక్కడ. అందుకని ప్రొఫెషనల్ వేలో నేర్చుకొని ప్రొఫెషనల్ వేలో డమ్మీ ట్రేడింగ్ చేసి కపుల్ ఆఫ్ మంత్స్ నీకు వర్కౌట్ అవుతుంది అని నమ్మకం ఉంటే పార్ట్ టైం తీసుకొని ఫుల్ టైం గా కన్వర్ట్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్. ఎనీబడి కెన్ డూ ద ట్రేడింగ్. ఇవాళ రేపటి చూస్తే 10 ఇయర్స్ కిడ్స్ కూడా మనీ మేక్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ లో. మనం ఉన్న మోడర్న్ ఏజ్ లో ఈ గూగుల్, ఫేస్బుక్ వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. ఏజ్ డజన్ మ్యాటర్, ఎడ్యుకేషన్ డజన్ మ్యాటర్, ఓకే ఓన్లీ నాలెడ్జ్, నాలెడ్జ్ డజ్ మ్యాటర్, ఎనీబడి కెన్ మేక్ దమ్ అని అన్ని బ్యారియర్స్ పక్కకి వెళ్ళిపోయినాయి. అసలు జపాన్ లో ఒక అతను పెరాసిస్ వచ్చిన అతను బెడ్రూమ్ లో కూర్చొని 7,000 కోట్లు సంపాదించాడు. దాని అర్థం అందరూ సంపాదిస్తారని అంటలేదు, నేను చెప్పాను కదా 5% ఈ వైపు ఉన్నవాళ్ళు. ఓకే, దాని అర్థం ఏంటంటే పాసిబిలిటీ ఉంది అని. పాసిబిలిటీ ఉంది ఉంది. మీరు ట్రై చేసేటప్పుడు ముందు ప్రూవ్ చేసుకున్నాడు డమ్మీ ట్రేడింగ్ లో, మళ్ళీ యూట్యూబ్ కింద కామెంట్ పెట్టేసుకుంటా దర్దులు ఎంకరేజ్ చేస్తున్నారు అట్లా, ఇట్లా ఏం రాయొద్దండి. కామెంట్ చూస్తాను కదా చాలా మంది చాలా వల్గర్ రాస్తారు. నేనంటే 95% పీపుల్ లో మీరు ఉండద్దు. ఈ 5% పీపుల్ ఉంటే యూనిక్నెస్ ఏదైనా మీలో ఉంటే మాత్రం డెఫినెట్ గా డమ్మీ ట్రేడింగ్ లో ప్రూవ్ చేసుకోండి రండి. అది ప్రీ ప్లాట్ఫామ్ అండి, వాడుకోండి.
ప్లాట్ఫామ్ అది వాడుకోండి. దాంట్లో మీరు ప్రూవ్ చేసుకోండి, రియల్ టైం రండి. దాంట్లో 100% సక్సెస్ ఉందనుకోండి, రియల్ టైంలో ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి 50% తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. ఇక్కడ మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు అనుకోండి, తీసుకోండి. మేము ఫుల్ టైంలో ఉన్నాం కదా, మా దగ్గర ట్రైనింగ్ వచ్చే వాళ్ళు మాత్రం మేము అదే అడ్వైస్ చేస్తాం. సో కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ గా మీకు కనుక ఉండి రిస్క్ ని మేనేజ్ చేసే వాళ్ళు కనుకుంటే వెల్కమ్ టు దిస్ వరల్డ్. డెఫినెట్లీ ఇట్స్ వర్త్. మీరు కనుక డబ్బు కోసం వర్క్ చేస్తున్నప్పుడు ఇది కూడా దీనికోసం ఇక్కడ మాత్రం ఎందుకు వర్క్ చేయకూడదు? పైగా మీ హార్ట్ ఏం చెప్తుంటే అదే వినండి, మీకు ఏది నచ్చితే అదే చేయండి. బట్ ఎక్స్పీరియన్స్ డస్ మ్యాటర్. స్ట్రైట్ గా వచ్చేసి ఓవర్ నైట్ లో ఇక్కడ రీచ్ అవుతానంటే మార్కెట్ అన్ని కలిపిన కలగలిపిన ఇదండి మెకానిజం అనమాట. రేపటి జరిగిన న్యూస్ మార్కెట్ లో ఒకరోజు ముందు ఇంప్లిట్ అయి ఉంటాయి. 3 మంత్స్ ముందే మార్కెట్ వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకని కరోనా కేసులు పెరుగుతూ ఉంటే మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కరోనా కానీ 3 మంత్స్ ముందే ఉంది ఇది. ఆ తర్వాత ఏం జరుగుతుందో స్టాక్ మార్కెట్ ముందే తెలుసు. అందుకని ఏంటంటే స్టాక్ మార్కెట్ నోస్ ఎవ్రీథింగ్. ఇట్ డిస్కౌంట్స్ ఆల్ ద గుడ్నెస్ అండ్ బ్యాడ్నెస్. ఓకే, అందుకని ఈ మార్కెట్ లో మీరు ఉండాలనుకుంటే మీకు తెలియాలి మార్కెట్ ఎలా వర్క్ చేస్తుంది, ఎకానమీ ఎలా వర్క్ చేస్తుంది, ఫండమెంటల్స్ ఎలా వర్క్ చేస్తాయి, హ్యూమన్ సైకాలజీ ఎలా వర్క్ చేస్తాయి, వీటన్నిటి మీద మీకు ఉండాలి, గ్రిప్ ఉండాలి. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్, డమ్మీ ట్రేడింగ్ లో అప్లై చేయాలి, రియల్ టైంలో తక్కువ క్వాంటిటీ తోటి ఎంటర్ అవ్వాలి, సక్సెస్ పెరిగిపోయింది క్వాంటిటీ పెంచుకుంటూ పోవాలి. ఈ 4 స్టేజ్ కనుక మీరు పాస్ అయ్యారనుకోండి, వై కాంట్ చూస్ స్టాక్ మార్కెట్ యాజ్ ఫుల్ టైం కెరీర్? ఎస్, యూ కెన్ డూ ఇట్. అండ్ ఓల్డ్ లాగా 5,000 బిగిన్ చేసుకుని కెరీర్ 50,000 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సుందరరామ్ రెడ్డి గారు, నిజంగా చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు. చాలా మంది రెగ్యులర్ గా అడుగుతుంటారు ఇలా స్టాక్ మార్కెట్ ని మేము కెరీర్ గా తీసుకోవాలనుకుంటున్నాము, సో వచ్చే ముందు మేము ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అటువంటి వాళ్ళకి చాలా చక్కటి విశ్లేషణ, గుడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఇవాళ. రేపట్లో moneybymoneycontrol.com కావచ్చు, investing.com కావచ్చు, investing.tradingview.com కావచ్చు, అండ్ metatrader4.com. ఈ పోర్టల్స్ లో మీరు డమ్మీ ట్రేడింగ్ చేయండి. ట్రేడ్ తీసుకునే ముందు ఒక 10 రీజన్స్ ఇవ్వండి ఎందుకు మీరు బై చేస్తున్నారు. ఈ రోజు నేను ఐటీసీ కొందాం అనుకుంటున్నాను, ఎందుకు కొందాం అనుకుంటున్నారు? 10 రీజన్స్ ఇవ్వండి. అక్కడ బై చేయండి. ప్లాప్ అయితే ఎందుకు ప్లాప్ అయింది రీజన్స్ రాసుకోండి. ప్రీ అనాలిసిస్, పోస్ట్ అనాలిసిస్ కనుక మీరు చేయగలిగితే, ఎవ్రీడే అదే పనిగా చేస్తుంటే డెఫినెట్గా మీకు మార్కెట్ అర్థం అవుతుంది. అక్కడ అర్థం కావడానికంటే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే కలెక్టివ్ హ్యూమన్ బిహేవియర్ మనం అనాలిసిస్ చేస్తున్నాం. స్టాక్ కావచ్చు, ఫ్యూచర్స్ కావచ్చు, ఫారెక్స్ కావచ్చు, కమోడిటీ కావచ్చు, బైనరీ ఆప్షన్స్ కావచ్చు, క్రిప్టో కావచ్చు, ఏదైనా కావచ్చు. చార్ట్ నీకు ఇస్తే యూ హావ్ టు అనాలిసిస్ డిమాండ్ దీంట్లో ఉందే సప్లై ఉందని చెప్పేసి అనాలిసిస్ చేయగల స్క్రీన్ దగ్గర కనుకుంటే డమ్మీ ట్రేడింగ్ లో ప్రూవ్ చేసుకుంటే ఎస్, వెల్కమ్ టు దిస్ వరల్డ్. మోడర్న్ ఏరియా, ఒక ల్యాప్టాప్, ఇంటర్నెట్ కనెక్షన్, థిన్ క్యాపిటల్, ఈవెన్ ఫైవ్తో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. స్కిల్ డస్ మ్యాటర్. స్కిల్ కి రెస్పెక్ట్ ఇచ్చే ఒక ఇండస్ట్రీ ఏంటంటే స్టాక్ మార్కెట్. ఎనీ బడీ కెన్ వెల్కమ్. ఏజ్ డజన్ మ్యాటర్, ఎడ్యుకేషన్ డజన్ మ్యాటర్, ఓన్లీ ప్యాషన్, ప్యాషన్ ప్యాషన్. మీకు అది ఉంది అంటే కనుక ఇది. బట్ మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉండాలి. అంటే ఒక ల్యాప్టాప్, ఒక P4 కావచ్చు, ఈవెన్ డ్యూయల్ కోర్ కావచ్చు, ఏదో ఒకటి పాదిన పర్వాలేదు, ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. నిరంతరం చార్ట్ అనాలిసిస్ చేసుకుంటూ పోతూ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇట్స్ వర్త్. దీంట్లో మ్యాటర్ ఉందండి, దీంట్లో మ్యాటర్ ఉంది, మనీ ఉంది, అండ్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉన్నాయి దీంట్లో. ఓకే, మోడర్న్ పీపుల్, మోడర్న్ ఏరియాలో దిస్ ఇస్ ద బెస్ట్ వన్ ఆఫ్ ది ఇండస్ట్రీ టు వర్క్ ఫర్. థ్యాంక్ యూ సుందరరామ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకున్న బిజీ స్కెడ్యూల్ కూడా సుమన్ టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా మీ అభిమానులు ఇచ్చిన అన్ని ప్రశ్నలకు చాలా క్లియర్గా వారి సందేహాలకు మంచి ఆన్సర్స్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సుమన్ టీవీ ఓనర్షిప్కి. ఎందుకంటే రిటైల్లో ఇంతమందికి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ రోజుల్లో కూడా ఇంతగా ట్రై చేస్తూ డిఫరెంట్ అనలిస్ట్ని ఈ ప్లాట్ఫామ్ బయటకు వచ్చేసి ఎక్కువ మందిని ఎడ్యుకేట్ చేయడానికి మీ వంతు ప్రయత్నిస్తున్నందుకు మీకే మేము థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మేము కూడా ఎంతో నేర్చుకుంటున్నాం కింద కామెంట్స్ అవి చూసి, జనాలకు ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది. 10 మందికి ఉపయోగపడే ఏదైనా సరే ఇట్స్ గుడ్ అని అందుకని దయచేసి ఈ సుమన్ టీవీ దాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకేదైనా మీ డౌట్స్ ఉంటే మీరు ఫీడ్బ్యాక్ కామెంట్ ఇస్తే మేము దాని మీదే వీడియో క్రియేట్ చేస్తాం డెఫినెట్ గా అండి. మీ వెల్త్ క్రియేషన్ లో మేము పాఠానికి ఉంటాము, వర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనుకని ఈ ఛాన్స్ ఇచ్చిన సుమన్ టీవీ యజమానికి నా వైపు నుంచి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సుందర్. థ్యాంక్ యూ సో మచ్.